జాయ్ కుసుమహర అమలాంజలి 794వ భాగము మహాప్రభు 78వ భాగము గత సంచిక తరువాయి. ఒకరోజు ప్రభువు సచీమాతతో, అమ్మా, ఈరోజు నిత్యానందునికి మన ఇంటిలో భోజనం పెట్టాలని నాకు కోరికగా ఉంది. నీవీరోజు నీ చేతితో కమ్మ కమ్మగా భోజనం తయారు చెయ్యి. మా ఇద్దరన్నదమ్ములకు భోజనాల గదిలో కూర్చోబెట్టి స్వయంగా వడ్డించి తినిపించాలి. ఇదే నా కోరిక అన్నాడు. ప్రభుని మాటలు వినగానే అమ్మకు చాలా ఆనందమైంది. వెంటనే లేచి భోజనం త్వరగా తయారు చేయాలని పూనుకుంది. ఇటు ప్రభువు శ్రీవాస పండితుని ఇంటి నుండి నితాయిని తీసుకురావాలని వెళ్ళాడు. అక్కడ నిత్యానందుని చూచి, శ్రీపాద, నేడు తమరిని మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. పదండి, నేడు నేను తమతో పాటు భోజనం చేస్తాను అన్నాడు. నితాయి అలా విన్నాడో లేదో చిన్నపిల్లల వలె ఆనందంతో చెంగు చెంగున నాట్యం చేశాడు. ఆహా, భలే భలే, సచీమాత చేత భోజనం తింటాను, అల్లరి చేస్తాను, ప్రభువుని కోల చేస్తాను, కొంచెం తింటాను, కొంచెం ఒంటికి పూసుకుంటాను అన్నాడు. ప్రభువు నితాయి అల్లరి చూచి తీయ తీయగా కోపపడ్డాడు. చూడండి, జాగ్రత్త, అక్కడ ఇటువంటి అల్లరి చల్లదు. అమ్మ మీ చాంచల్యానికి బాగా భయపడుతుంది, కనుక అక్కడ మౌనముగా కూర్చొని చక్కగా భోజనం చెయ్యాలి అన్నాడు. ప్రభుని ప్రేమపూరితమైన మందలింపులకు పిల్లలు ఉలికిపడినట్లు ఉలికిపడి తెచ్చిపెట్టుకున్న గంభీరంతో చెవులు మూసుకున్నాడు నితాయి. బాబోయ్, అల్లరా? అల్లరి అంటే ఏమిటి? మాకు అల్లరి ఏమాత్రం తెలియదు. అల్లరి చేసేది పిచ్చివాళ్ళు. మేమేం పిచ్చివాళ్లమా అల్లరి చేయటానికి అన్నాడు. ఆ రకమైన నటనను చూచి ప్రభువు నితాయి వీపు మీద నెమ్మదిగా చరిచాడు. సరే పదండి, ఆలస్యం చేసే పని లేదు. మాకు తెలుసులే, మీ అలవాటులు ఏమాత్రం వదలరు. కానీ చూడండి, అక్కడ కాస్త ఒళ్ళు తెలుసుకుని మసలాలి. ఇలా అంటూ అంటూ ప్రభువు నితాయితో ప్రేమతో మాట్లాడుతూ ఇంటికి తీసుకువచ్చాడు. ఇటు అమ్మ భోజనం తయారు చేస్తూనే ఉంది. అంతలోనే ఇద్దరూ వచ్చేశారు. ఇక నితాయి చిన్నపిల్లల వలె పెద్ద కంఠంతో, అమ్మా, బాగా ఆకలి వేస్తోంది, పొట్టలో ఎలుకలు దూకుతున్నాయి, ఇంకా ఎంత ఆలస్యం ఉంది, నాకు ఆకలితో ప్రాణం పోతోంది అన్నాడు. ప్రభువు అలా అరవవద్దని సైగ చేశాడు. అయినా నితాయి మరలా అలాగే పెద్ద కంఠస్వరంతో, చూడమ్మా, గౌరు నన్ను ఆపుతున్నాడు, మరి ఆకలి వేస్తే అన్నం అడగకూడదా అన్నాడు. అమ్మ నితాయి మాటలకు నవ్వుకుంది. త్వరగా రెండు పళ్ళాలలో భోజనం వడ్డించింది. విష్ణుప్రియ ఇద్దరికీ కాళ్ళు చేతులు కడిగింది. ఇద్దరు అన్నదమ్ములు భోజనానికి కూర్చున్నారు. అమ్మ ప్రేమతో ఇద్దరు బిడ్డలకు వడ్డిస్తోంది. ప్రభుని వెంట ఇంకా ముగ్గురు నలుగురు అంతరంగ భక్తులు కూడా వచ్చారు. వారు ఈ అన్నదమ్ములు ప్రేమతో భోజనం చేయటం చూచి ప్రేమసాగరంలో ఆనందంగా మునకలు వేశారు. ఇద్దరు సోదరులకు భోజనం పెడుతుంటే ఆనాటి కౌసల్య బిడ్డలిద్దరూ శ్రీరామునకు లక్ష్మణునకు భోజనం పెడుతూ ఉన్నట్లు ఉంది. అలాగే యశోదమ్మ శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరికీ కూర్చోబెట్టి చెద్దన్నం పెడుతూ ఉన్నట్లు ఉంది. అమ్మ సచీమాత అంతఃకరణం ఆ సమయంలో సంతోషంతో అమితంగా పులకరించింది. ఆమెలోని అగాధమైన మాతృప్రేమ పొంగుకొని వచ్చినట్లు ఉంది. ఇద్దరు సోదరులు భోజనం చేస్తూ చేస్తూ రకరకాల వినోదపూరికమైన కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. భోజనమైన తర్వాత ప్రభువు మౌనంగా కూర్చున్నాడు. నిత్యానందుడు ఇంకా తింటూనే ఉన్నాడు. ప్రభుని పళ్ళెంలో చాలా భాగం మిగిలిపోయింది. ఇది చూచాడు నితాయి. ఇంత అన్నం ఎందుకు వదిలావు? ఇది కూడా తినాలి అన్నాడు. ప్రభువు తన అసమర్థతను తెలుపుకున్నాడు. చాలు, ఇంక వద్దు, ఇప్పటికే కడుపు బాగా నిండింది అన్నాడు. నితాయి ఆ పళ్ళెములో అన్నం తింటూ, సరే నీవు తినవద్దు అంటూ ప్రభుని ఎంగిలన తింటున్నాడు. అమాంతంగా ప్రభువు ఆయన చేతిని పట్టివేశాడు. కానీ నితాయి తింటూ తింటూ భోజనాల గదిలో నుండి లేచి పారిపోయాడు. ప్రభువు ఆయన చెయ్యి పట్టుకునే వెనుక పరిగెత్తాడు. ఈ విధంగా పెరటిలో ఇద్దరూ కలియబడ్డారు. కానీ నితాయి ఆ అన్నాన్ని పూర్తిగా తినేశాడు. సచీమాత ఈ ఇద్దరిలో గల ప్రేమను చూచి వశంతప్పి పడిపోయింది. ప్రేమావేశంలో ఆమెకు మూర్చ వచ్చింది. అమ్మ దశ చూసి ప్రభు త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొని వంటగదిలోకి వచ్చాడు. అమ్మకు తన చేతులతో విసిరాడు.
కాసేపటికి అమ్మకు తెలివి వచ్చింది. ప్రేమతో కన్నీరు కార్చుతూ ఇద్దరు బిడ్డలను ఆశీర్వదించింది. అమ్మ యొక్క శుభప్రదమైన ఆశీర్వాదం పొంది ఇద్దరూ పరమానందం పొందారు. అమ్మ చరణాలకు ప్రణామాలు చేశారు. నితాయిని శ్రీనివాసుని ఇంటిలో చేర్చడానికి ప్రభువు కూడా నితాయి వెంట శ్రీనివాసుని ఇంటి దాకా వెళ్ళాడు. జై కుసుమహర. తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో. జై జై కుసుమహరా.